హాయ్ అండి, వెల్కమ్ టు చిన్న తల్లి వీడియోస్. ఇవాళ కాస్త కొత్తగా సమ్మర్ డ్రింక్ ఫుల్ జార్ సోడాని ఇంట్లో పర్ఫెక్ట్ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఇవాళ చూపిస్తాను. టిక్ టాక్లో ఫేమస్ అయిన కేరళకు చెందిన ఫుల్ జార్ సోడాని నేను ఇంట్లో చాలాసార్లు ట్రై చేసిన తర్వాత పర్ఫెక్ట్ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఇవాళ చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్లో 1 టీ స్పూన్ సబ్జా గింజల్ని తీసుకొని ఇందులో కొంచెం వాటర్ని పోసుకొని 10 నిమిషాల పాటు నానబెట్టుకున్నట్టయితే సబ్జా గింజలు చక్కగా నానిపోతాయి. ఇలా నానినటువంటి సబ్జా గింజల్ని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1 గుప్పెడు కొత్తిమీర, 1 గుప్పెడు పుదీనా ఆకులు చిన్న ముక్కలుగా కట్ చేసినటువంటి 5-6 అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కాస్త ఇలా చీల్చి వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ నల్లుప్పు, రుచికి సరిపడా నార్మల్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ జీరా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ని పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 నిమ్మకాయలని జ్యూస్ తీసుకొని జ్యూస్ని యాడ్ చేసుకొని ఒకసారి చక్కగా మళ్ళీ మిక్సీకి పట్టుకున్న తర్వాత ఇలా రెడీ అయినటువంటి ఈ మసాలా చట్నీని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు షార్ట్ గ్లాసెస్ తీసుకొని ఇందులో 80% మసాలా చట్నీని ఫిల్ చేసుకోవాలి. నేను తీసుకున్నటువంటి ఈ క్వాంటిటీ 3 సర్వింగ్ గ్లాసెస్కి సరిపోతుంది. ఇలా ఫిల్ చేసుకున్నటువంటి షార్ట్ గ్లాస్ని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు వేరొక జార్ని తీసుకొని ఇలా కాస్త పెద్ద సైజులో ఉండేలా చూసుకోవాలి. ఇందులో ముందుగా నానబెట్టి ఉంచుకున్నటువంటి సబ్జా గింజల్ని 2 టీ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. కింద 1 ప్లేట్ని ఉంచుకోవాలి. ఇప్పుడు అప్పటికప్పుడు సీల్ తీసి చల్లగా ఉన్నటువంటి ప్లెయిన్ సోడాని మనం తీసుకున్నటువంటి జార్లో 80% ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత మసాలా చట్నీతో రెడీగా ఉంచుకున్నటువంటి షార్ట్ గ్లాస్ని కాస్త నెమ్మదిగా జార్లోకి వదిలేసేయాలి. ఇప్పుడు ఫుల్ జార్ సోడా రెడీ అయిపోయింది. నేను ఇక్కడ మీకు స్లో మోషన్లో ఈ వీడియోని చూపిస్తున్నాను. ఇలా పొంగుతూ ఉండగానే ఫుల్ జార్ సోడాని ఎంజాయ్ చేయొచ్చు. ఫుల్ జార్ సోడా చాలా టేస్టీగా పులపులగా తీయ తీయగా ఘాటుగా మసాలా ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్టయితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.